దేవుని ఘనమైన నామముకు స్తోత్రములు. ఈ దీవెన టీవీని వీక్షిస్తున్న వీక్షకులందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మా శుభములు. అందరికీ మా హృదయపూర్వక వందనాలు. ఈ మంచి సమయంలో ఈ దీవెన టీవీని నడిపిస్తున్న అధ్యక్షుల వారు సహోదరులు నిరంజన్ గారికి, అలాగే వారి కుటుంబానికి, వారి స్టాఫ్ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజెప్పుకుంటున్నాం. ఈ మంచి సదవకాశంను పురస్కరించుకొని అల్పుణ్ణి నేను కూడా వచ్చి ఇక్కడ ఈ సందేశం ఇవ్వడానికి కృపగల దేవుడు సహాయం చేసినందులకు దేవునికి కోట్ల కొలదిగా కృతజ్ఞతా స్తోత్రములు. 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని 3వ సంవత్సరంలో అడుగు పెడుతున్న ఈ దీవెన టీవీ అంతకంతకు వీరు వర్ధిల్లి వీరు ఒక శాటిలైట్ ఛానల్ త్వరలో లాంచ్ చేయడానికి కృపగల దేవుడు సహాయం చేయాలని దైవజనునిగా మనస్ఫూర్తిగా వీరి కొరకు నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను, దేవుణ్ణి నేను వేడుకుంటున్నాను. వీరంతకంతకు వర్ధిల్లుదురుగాక. ఈ టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ ప్రభుపేట మనవి చేస్తున్నాను, క్రమం తప్పకుండా ఈ టెలివిజన్ వీక్షించండి. ఖచ్చితంగా ఈ వీక్షిస్తున్న మీ అందరికీ దైవికమైన స్వస్థత, రక్షణ, ఆశీర్వాదం, అన్ని రంగాల్లో అభివృద్ధి ప్రభు కలిగించాలని మనస్ఫూర్తిగా దైవజనుని కోరుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. కొద్దిసేపు దేవుని వాక్యంలోనికి మనం వెళదామా? ఒక్కసారి పరిశుద్ధ గ్రంథాలు ఉన్నవారు మీ గ్రంథాలు తెరిచి యెషయా గ్రంథం 54వ అధ్యాయం, మనందరికీ బాగా సుపరిచిత లేఖనం 10వ వచనం మనం చదువుకుందాం. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరెళ్ళినను, నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ అందు జాలిపడు, యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ మాట మనలో చాలామందికి సుపరిచితమైన లేఖనమే. ఏమంటున్నారు? పర్వతాలు తొలగొచ్చు, మెట్టలు తత్తరిల్లిపోవచ్చు, నా కృప మాత్రం నీ నుండి తొలగిపోదు అంటున్నారు. దానికి ముందు ఒక్కసారి 2 వచనాల పైన మనం చదివితే అక్కడ అంటున్నారు, నిమిష మాత్రము నేను నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చేదను. మహోద్రేకము కలిగి నిమిష మాత్రము నీకు విముఖుడనై తిని నిత్యమైన కృపతో నీకు వాత్సల్యత చూపుదును. నిజంగా ఈ మాట మనం పరిశీలిస్తే నిమిష మాత్రం ఆయన విసర్జించానంటున్నారు, నిమిష మాత్రము మహోద్రేకం చూపించానంటున్నారు. దేవుడు నిమిష మాత్రం కోపిస్తే ఎలా ఉంటుంది పరిస్థితి ఒక్కసారి మనం ఊహిస్తే, 1 నిమిషానికి 60 సెకండ్లు. మనం వార్తల్లో చూస్తూ ఉంటాం, ఇండోనేషియాలో భూకంపం రెక్టార్ స్కేల్ మీద 7.9గా నమోదైంది. 10 సెకండ్ల పాటు భూమి కంపించిన ఆ వేళ బంగ్లాలన్నీ కొలాప్స్ అయిపోయినాయి, 2 లక్షల మందికి పైచీలకు చనిపోయారు, 3 లక్షల మంది క్షతగాత్రులయ్యారు, ఇన్ని వేల కోట్ల ఆస్తి నష్టం జరిగింది అంటారు. 10 సెకండ్లు భూమి కంపిస్తేనే అంత వినాశనం జరిగితే, అన్ని లక్షల మంది చచ్చిపోతే, దేవునికి 60 సెకండ్లు కోపం వస్తే ఇంకెంత భయంకరంగా ఉంటుందో ఒక్కసారి ఊహించండి. దేవుని కోపం చాలా భయంకరమైనది. ఒకవేళ ఈ టెలివిజన్ వీక్షిస్తున్న మీ మీద దేవుని కోపం ఒకవేళ ఉందేమో, గత సమయాలలో మన పాపాలను బట్టి, మన దోషాలను బట్టి, మన అతిక్రమాలను బట్టి దేవునికి ఒకవేళ మన మీద కోపం వచ్చి ఆ కోపం నిమిష మాత్రం చూపించిన కారణాన మీ కుటుంబాలు డిస్టర్బ్ అవ్వలేదు, మీ ఆధ్యాత్మిక జీవితాల్లో ఎన్ని నష్టాలు మీరు చూచారు, శారీరకంగా ఎంత బలహీనులైపోయారు మీరు, కుటుంబ పరంగా ఎంత డిస్టర్బ్ అయింది మీ ఫ్యామిలీ, ఇలా అవ్వటానికి గల కారణం ఏది చేసిన అందులో కలిసి రావట్లేదు, చాలా నష్టపోతున్నాను నేను, ఎందుకు నా లైఫ్ అలా అయిపోతుంది, నేను చేసిన ప్రార్థనలు ఏమైపోతున్నాయని మీలో మీరు ఎన్నోసార్లు నలిగిపోయారు కదా. ప్రభు పేడ చెప్తున్నాను, ఆయనకి మన మీద నిమిష మాత్రం కోపం వస్తే ఇంత డిస్టర్బ్ అయింది ఇన్నాళ్ళు. అయితే ప్రభు మనతో వాగ్దానంతో మాట్లాడుతున్నాడు, చూడండి, నిమిష మాత్రము నేను నిన్ను విసర్జించాను కానీ గొప్ప వాత్సల్యముతో నిన్ను మళ్ళీ సమకూర్చబోతున్నాను. ఆమేన్. ఎంత అద్భుతమైన మాట చూడండి.
మహోద్రేకము కలిగి నిమిష మాత్రం నీకు విముఖుడిగా దూరంగా ఉన్నాను, కానీ నిత్యమైన కృపతో నీకు వాత్సల్యత నేను చూపుతాను అంటున్నారు. చూడండి, నిమిషం మాత్రమే కోపం చూపించారు, కానీ గొప్ప వాత్సల్యంతో మళ్ళీ సమకూరుస్తానంటున్నారు. ఆయన మళ్ళీ ఆయన నిత్యమైన కృపతో వాత్సల్యత, ఆయన కరుణ చూపిస్తానంటున్నారు. నిజంగా దేవుని వాత్సల్యత ఆయన మనల్ని మళ్ళీ సమకూరుస్తాను. ఆయన సమకూరిస్తే ఎలా ఉంటుందో కాస్త కింద నేను చదువుతున్నాను, చూడండి. 11వ వచనంలో అంటాడు, ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా? రకరకాల ప్రయాసలతో, గాలి వాన అటు ఇటు భయంకరమైన సమస్యలతో కొట్టబడుతూ విసికి వేసారిపోయి నలిగిపోతూ ఉన్నవారులారా, ఆయన అంటున్నాడు, నేను మళ్ళీ నీలాంజనములతో నీ కట్టడాలను కడతాను, నీలములతో నీకు పునాది వేస్తాను, మాణిక్య మనులతో నీ కోట గుమ్మములను, సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును, ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులను ఏర్పరచుదును. అంటే చూడండి, దేవుడు మరలా కడతానంటున్నాడు, మళ్ళీ పునాదులు వేస్తానంటున్నాడు, మళ్ళీ కట్టడాన్ని ప్రాకారాన్ని కడతానంటున్నాడు, గుమ్మాలని నిలబెడతానంటున్నాడు. అది కూడా ఎలాగా? ఏదో రాళ్లతో కాదు, ప్రశస్తమైన రాళ్లతో. అవి నీలాంజనములు అంటున్నాడు, నీలములు అంటున్నాడు, మాణిక్య మనులు అంటున్నాడు, సూర్యకాంతములతో అంటున్నాడు. ఇలాంటి ప్రశస్తమైన, అంతే అంత ప్రెషియస్గా దేవుడు మళ్ళీ నిన్ను పునర్నిర్మించబోతున్నాడు, మళ్ళీ క్రొత్తగా నిన్ను దేవుడు నిలబెట్టబోతున్నాడు. ఆయన అంటున్నాడు, అప్పుడు చిన్న కోపం మీ లైఫ్ని ఇంత డిస్టర్బ్ చేసింది, మీ ఫ్యామిలీస్ని, మీ కుటుంబాలను, మీ ఆరోగ్యాన్ని ఇంత డిస్టర్బ్ అయింది, కానీ నేను మళ్ళీ మిమ్మల్ని సమకూరుస్తాను, ప్రెషియస్గా మిమ్మల్ని నేను మళ్ళీ కట్టబోతున్నాను, నేను మళ్ళీ మిమ్మల్ని నిలబెట్టి మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాను. ఒట్టుబెట్టి చెప్తున్నాను అంటాడు. చూడండి 9వ వచనం, నాహు కాలమున జలప్రలయమును గురించి నేను చేసినట్లు చేయుదును, జలములు భూమి మీదకి ఇక పొరలవు అని నాహు కాలమున నేను ఒట్టు పెట్టుకునినట్లు నీ మీద కోపముగా ఉండను అనియు, నిన్ను గద్దింపను అనియు నేను ఒట్టు పెట్టుకొని ఉన్నాను. చూడండి, ఒట్టు పెట్టుకొని మరీ చెప్తున్నాడు, నీ మీద ఇక కోపపడను, నిన్నక నేను గద్దించను. ఇదిగో నేను నాహు కాలాన్ని ఒట్టు పెట్టుకొని ఎలా చెప్పానో ఇప్పుడు మళ్ళీ నీ మీద ఒట్టు పెట్టుకొని చెప్తున్నాను. అదేంటో చెప్పనా? నీ మీద మళ్ళీ కోపపడను, నీ మీద ఇంకా మళ్ళీ నేను విడిచిపెట్టను, నిన్ను కడతాను, నిన్ను సమకూరుస్తాను, గొప్ప వాత్సల్యంతో సమకూరుస్తాను. మన దేవుడు వాగ్దానంతో మాటిస్తున్నాడు. ఖచ్చితంగా టెలివిజన్ వీక్షిస్తున్న మీ కుటుంబాలను దేవుడు కట్టబోతున్నాడు, ఖచ్చితంగా ఈ టెలివిజన్ వీక్షిస్తున్న మీ సాంసారిక జీవితాన్ని దేవుడు నిలబెట్టబోతున్నాడు, ఖచ్చితంగా టీవీని వీక్షిస్తున్న మీ ఆరోగ్యాన్ని తిరిగి మరలా స్వస్థతనిచ్చి మిమ్మల్ని నిలబెట్టబోతున్నాడు, మీ ఆర్థిక వ్యవస్థను దేవుడు లేవనెత్తబోతున్నాడు, మీ కుటుంబ పరిస్థితులన్నీ దేవుడు మెరుగుపరచబోతున్నాడు. ఈ మాటలు వింటున్న మీరు ఖచ్చితంగా నమ్మండి. అందుకే దీవెన ఛానల్ ద్వారా మీ ఇంట్లోకి వచ్చి దేవుడు మీతో మాట్లాడుతున్నాడు నిత్యమైన వాత్సల్యతతో. ఆయన అంటున్నాడు, పర్వతాలు తొలగొచ్చు, మెట్టలు తత్తరిల్లిపోవచ్చు, నా కృప మాత్రం నిన్ను విడిచిపోదు. నేను మీతో చేశానే నిబంధన ఒట్టు పెట్టుకొని ఆ నిబంధన నుండి నేను తొలగిపోను అంటున్నాడు. పర్వతాలు తొలగిపోవటం అంటే ఏంటి? మెట్టలు తత్తరిల్లిపోవటం అంటే ఏంటి? దాని అర్థం ఏంటో చెప్తాను, జాగ్రత్తగా వినండి. మీకు అండగా ఉన్న, మీకు అండగా, మీకు బండగా, కొండగా నేనున్నాను అన్నవాళ్ళు మీ లైఫ్లోని తొలగిపోవచ్చు, మిమ్మల్ని నట్టేట ముంచేసి వెళ్ళిపోవచ్చు. వాళ్ళే ఒకనొక సమయంలో మీ లైఫ్కి అండ, వాళ్ళు కొండ. మీరు అన్నారు, మా బంగారు కొండండి వీళ్ళు, మాకు వీళ్ళు అండండి అని మీరు అనుకొని వాళ్ళ మీద ఆధారపడిపోయారు. అలాంటి వాళ్ళు మీ లైఫ్లోని తొలగిపోవచ్చు, లేకపోతే మిమ్మల్ని బయటకు గెంటేసి వాళ్ళు మిమ్మల్ని డిస్టర్బ్ చేయవచ్చు. అలాంటి బండల్లాంటి కొండల్లాంటి వాళ్ళు తొలగిపోవచ్చు, మెట్టలు తత్తరిల్లిపోవచ్చు, కానీ నా కృప నా నిబంధన నీ నుండి తొలగిపోదు అని దేవుడు చెప్తున్నాడు. నిజంగా మనం ఆనందించాలి ఈ మాటను బట్టి. నా దేవుడు నాకు వాగ్దానం చేశాడు, నా దేవుడు నన్ను మళ్ళీ కడతానన్నాడు, ఆయన ఎన్నడూ నా ఆయన కృపను నాకు దూరం చేయనన్నాడు అని ఆనందపడండి. ఎందుకంటే దేవుని కృప ఎంత అద్భుతమైంది. మోషే భక్తుడు ప్రార్థన చేస్తాడు ప్రతిరోజు. 91వ కీర్తన 14వ వచనం అంటాడు, ఉదయమే నీ కృపతో నన్ను తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషిస్తాం. రోజులన్నీ ఉత్సాహంగా సంతోషంగా ఉండాలంటే దేవుని కృపను ఉదయమే మనం పొందాలండి. 92వ కీర్తనలో మనం పరిశీలిస్తే అక్కడ కీర్తనకారుడు అంటాడు, యెహోవాను స్తుతించడం మంచిది, మహోన్నతుడ నీ నామమును కీర్తించడం మంచిది, ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను, 10 తంతుల స్వరమండలముతోను, గంభీర ధ్వని గల సితారతోను ప్రచురించడం మంచిది. ఈ టెలివిజన్ వీక్షిస్తున్న మీరు ప్రతిరోజు ఉదయం లేచి ప్రభు కృపను కొనియాడండి, మీకు మంచి జరిగింది. ప్రతిరోజు మోషే మోకరించి నీ కృపతో మమ్మల్ని ఉదయమే తృప్తిపరచు అన్నట్లుగా ఉదయమే దేవుని కృప కోసం అడగండి. దేవుని కృప మీకు తోడుగా ఉండునుగాక. ఖచ్చితంగా ఆయన కృప ఎన్నడూ మనల్ని విడిచిపోదు అని చెప్తున్నాడు. ఆయన కృప మనకు తోడుంటే ఎలా ఉంటుందో, ఎందుకు మనం అలా ప్రార్థించాలో ఈరోజు మీతో నేను కొన్ని విషయాలు మాట్లాడాలని నేను ఆశపడుతున్నాను. మొదటి పాయింట్, ఆయన కృప పొందిన
కొందరి జీవితాల్లో ఎలా ఉంది ఆ ఆశీర్వాదం త్వర త్వరగా మీతో చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ఆదికాండం 6వ అధ్యాయంలో మనం చూస్తే, ఆదికాండం 6వ అధ్యాయంలో 8వ వచనంలో అక్కడ ఒక భక్తుడు మనకు కనిపిస్తాడు. ఆయన గురించి అక్కడ రాయబడడం చూడండి, అయితే నోహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను అని మనం చదువుతాం. అంటే నోహు దేవుని దృష్టిలో కృప పొందినవాడయ్యాడు, కృప పొందాడు. నోహు దేవుని దృష్టిలో కృప పొందాడు కాబట్టి ఏం జరిగిందండి? 23వ వచనంలో ఒకసారి చూడండి, నరులతో కూడా పశువులను, పురుగులను, ఆకాశ పక్షులను, నేల మీద ఉన్న జీవరాశులన్నీ తుడిచివేయబడెను, అవి భూమి మీద ఉండకుండా తుడిచివేయబడెను, నోహును అతనితో కూడా ఓడలో ఉన్నవి మాత్రము మిగిలి ఉండెను. మొత్తం ఏమేమి ఉన్నాయి? అన్నీ తుడిచివేయబడి ఇకేది మిగలలేదు. కానీ ఒక్క మాట, నోహుతో కూడా ఉన్నవారు, నోహుతో కూడా ఉన్నవి మాత్రమే మిగిలి ఉన్నాయి. కారణం ఏంటి అని మనం పరిశీలిస్తే 16వ వచనంలో చూడండి, లాస్ట్ లైన్లో, అప్పుడు యెహోవా వాడలో ఉన్న అతని మూసివేసెను. అంటే వాడలో ఉన్న నోహుని అలా మూసాడు దేవుడు, తన రెక్కలతో అలా కప్పాడు నోహుని. ఎందుకంటే భయంకరమైన జలప్రళయంతో ప్రపంచం మొత్తాన్ని సర్వనాశనం ఆయన చేసిన సమయంలో, ప్రపంచం అంతా మునిగిపోతున్న సమయంలో వాడలో దాచిపెట్టి ఆ వాడను అలా మూసాడంట అండి దేవుడు. నోహుని వాడలో ఉంచి, ఆ నోహుని వాడలో ఉంచి మూసాడు కాబట్టి వాడలో ఉన్న నోహుకి, నోహుతో ఉన్నవారికి ఏ విధమైన అపాయం కలగలేదు భయంకరమైన ప్రళయం సమయంలో కూడా. దయచేసి గమనించండి, ఇందులో నుండి నేను మీతో చెప్పబోయేది ఏంటంటే, నోహుని ఎందుకు దేవుడు కాపాడాడంటే దేవుని దృష్టిలో నోహు కృప పొందాడు. కృప పొందిన ఒక భక్తుని కుటుంబాన్ని ప్రపంచం ఏమైనా కానివ్వండి, ఆ కుటుంబాన్ని అలా కాపాడుతాడు దేవుడు తన కౌగిటిలో. ఆ కుటుంబాన్ని దేవుడు అలా భద్రపరుస్తాడు, ఏ కీడు మీ కుటుంబం మీదకి రాకుండా, ఏ కీడు మీ వాళ్ళం ఎవరి మీదకి రాకుండా ఆయన అలా తన రెక్కలతో కప్పుతాడు. ఈరోజు దేవుని కనికరం మీ కుటుంబాల మీద ఉంటే, దేవుని కృప మీ కుటుంబాల మీద ఉంటే, మీ చుట్టుప్రక్కల పరిస్థితులు ఏమైనా కానివ్వండి, చూడండి ప్రపంచం మొత్తం మునిగిపోయింది, నోహు కుటుంబం మాత్రం కాపాడబడింది. సొదొమ గొమొర్ర మొత్తం అగ్నితో నాశనమైంది, కానీ లోతు తన కుటుంబం మాత్రం కాపాడబడ్డారు. ఈరోజు మీరు మీ కుటుంబాలు కాపాడబడాలంటే మీరు దేవుని దృష్టిలో కృప పొందిన వాళ్ళు అవ్వాలి. కాబట్టి పొద్దున్నే లేచి అడగండి, దేవా నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచవా అని అడగండి. మీరు ఏ కులస్తులైనా పర్వాలేదు, ఏ జాతి వాళ్ళైనా పర్వాలేదు, మీరు ఎవరైనా పర్వాలేదు, ఈరోజు దేవుని కృప మీకు కావాలని మీ నోటితో అడగండి. ఖచ్చితంగా ఆయన కృప మిమ్మల్ని కాపాడుతుంది. దేవుని కృప ఇదిగో నోహును కాపాడింది, దేవుని కృప లోతును కాపాడింది. అడిగితే మిమ్మల్ని కూడా దేవుని కృప కాపాడుతుంది, కనుక అడగండి. మొదటి మాట. రెండో మాట చెప్తున్నాను, దేవుని కృప చేసే మరొక అద్భుతమైన మంచి పని ఏంటో మీకు రెండో మాట చెప్తున్నాను. ఇదే ఆదికాండంలో 39వ అధ్యాయం ఒక్కసారి మనం చూద్దాం. 39వ అధ్యాయము 21వ వచనం ఒక్కసారి మనం చూస్తే, అక్కడ నేను మీకోసం చదవబోతున్నాను, అయితే యెహోవా యోసేపునకు తోడై ఉండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల అధిపతికి కటాక్షము కలుగునట్లు చేశాను. ఇక్కడ మనం యోసేపు లైఫ్ను చూస్తున్నాం. యోసేపు మీద యెహోవా కనికరపడ్డాడంట. యోసేపు మీద యెహోవా కనికరపడటం వల్ల ఈ యోసేపు మీద ఆ చెరసాల అధిపతికి దయ కలిగేటట్టు, కటాక్షం కలిగేటట్టు చేశాడు. స్టోరీ చెప్తాను వినండి. ఇప్పుడు యోసేపు పరిస్థితి ఏంటంటే, అన్నలంతా అతన్ని దెబ్బలు కొట్టేసి వర్తకులకు అమ్మేశారు. ఇప్పుడు వర్తకులు తీసుకెళ్ళి పోతీఫర్ ఇంట్లో అమ్మేశారు. పోతీఫర్ ఇంట్లో ఉన్న తన భార్య చెయ్యని నేరం అతని మీద మోపి, అతని మీద పెద్ద నింద వేసి అతన్ని జైలు పాలు చేసింది. ఏంటి ప్రభువా, నేను ఎవరికి ఎప్పుడు అన్యాయం చేయలేదు కదా, నేను అందరికీ మంచే చేస్తూ ఎంతో నీతిని కాపాడుకుంటూ మంచి భక్తి చేస్తున్న వ్యక్తిని కదా, నా జీవితం ఏంటయ్యా ఇట్లా అయిపోయిందని ఏడ్చుంటాడండి యోసేపు ఆ జైల్లో. చిప్పకూడు పెడితే అతనికి అసలు అంత ఇబ్బంది పెడుతుంటే, ఆ ఇబ్బంది మధ్య యోసేపు ఏడ్చుంటాడు, ఏంటి ప్రభు నా పరిస్థితి ఇలా అయిపోయిందని. అలా కంట తడిపెట్టిన యోసేపు మీద దేవుని కనికరపడ్డాడంట. దేవుడు కనికరపడ్డాడు. దేవునికి ఎప్పుడైతే కనికరం కలిగిందో వెంటనే జైలు అధికారికి అతని మీద కనికరం కలిగేటట్టు చేశాడు. ఇప్పుడు జైలు అధికారి ఏం చేస్తున్నాడు తెలుసా, ఇప్పుడు ఇతనికి ఆ జైలు మీద బాధ్యతలు అప్పగించి తాళాలు ఇచ్చేసి, ఈ జైలు బాధ్యతలన్నీ నువ్వు చూసుకోరా, నేను కూర్చుంటాను అంటూ జైలు బాధ్యతలన్నీ అప్పగించాడు. చూడండి, జైల్లో ఖైదీగా ఉండాల్సినోడు జైల్లో బాస్ అయిపోయాడు. కారణం దేవునికి అతని మీద కనికరపడటం. అట్ ద సేమ్ టైం ఒక పని జరిగింది. ఇతను ఆ జైల్లో గోడల మధ్య ఉంటూ ఉండగానే రాజుకు ఒక రాత్రి కల వచ్చింది. ఆ కళ ఏంటో తనకు అంతు పట్టడం లేదు. తుల్లిపడి లేచాడండి.
కళభావం చెప్పండి రా అని అందరిని పిలుస్తున్నాడు. అందరూ వస్తున్నారు, కళ అడుగుతున్నారు, కానీ భావం పిచ్చి పిచ్చిగా చెప్తున్నారు. ఈయనకి ఎక్కడ నచ్చలేదు. శకున గారు ఉన్నారు, జ్యోతిష్కులు ఉన్నారు, గారడి విద్య కలగల వారు ఉన్నారు, అందరిని అడిగాడు, ఎవరి వల్ల కావడం లేదు. అప్పుడు ఈ యోసేపు ఈయనకి భయంకరమైన కోపం వచ్చేస్తుంది. ఈ కోపంలో టెన్షన్ పడిపోతున్న సమయంలో ఇప్పుడు రాజు దగ్గర కప్పందించే ఉద్యోగం చేస్తున్న ఒక వ్యక్తి అన్నాడు, అయ్యా ఒకసారి మేము జైల్లో ఉన్నప్పుడు నాకు మా ఫ్రెండ్కి ఇద్దరికి కళ్ళు వచ్చినాయ్యా, ఆ కళ్ళతో మేము ఇలా టెన్షన్ పడుతున్నప్పుడు ఆ జైల్లో ఒకడు ఉన్నాడయ్యా, అతని పేరు యోసేపు, అతడు మా ఇద్దరి కళ్ళను విన్నాడు, ఇద్దరికి భావం చెప్పాడు, అతడు ఎలా చెప్పాడు అలాగే తెల్లారికి జరిగిపోయింది, నాకు ఈ ఉద్యోగం వస్తుందన్నాడు అలాగే ఉద్యోగం వచ్చింది. అతడు దేవుని ఆత్మ కలిగిన వాడయ్యా, అతడు చెప్పగలడు, అతన్ని పిలిపించండి అయ్యా అంటే జైలు గోడల మధ్య ఉన్నవానికి పిలిపి వెళ్ళింది రాజు సింహాసనం నుండి. ఏంటా రాజు పిలిచాడని తయారు వచ్చి రాజు ముందు నిలబడ్డాడు. ఏంటి రాజా పిలిచారు, నాకు కళ వచ్చింది, దాని భావం నువ్వు చెప్పగలవా? చెప్పండి రాజా కళ. నేను నదీ తీరాన్ని ఉన్నాను, 7 బలిసి నావులు నదిలో నుండి పైకి వచ్చి నేను చూశాను, ఎంత బాగున్నాయి అవి. ఆ వెనకాలే 7 బక్క చిక్కిపోయిన ఆవులు వాటి వెనకాల వచ్చినాయి నదిలో నుండి. అరే ఊగిపోతున్నాయి అటు ఇటు, ఈ ఒక్కసారి వెనక్కి తిరిగి ఒక్క పోడు పొడిస్తే మళ్ళీ నదిలో పడిపోతాయి అనుకుంటున్నాను నేను, కానీ అలా జరగలేదు. ఈ బక్క చిక్కిపోయిన ఆవులు బలిసి నావుల మీద పడి చీల్చుకొని చంపుకు తినేసినాయి. నేను టెన్షన్ పడి లేచిపోయాను, ఇది నా కళ అన్నాడు. వెంటనే రాజా, దేవుడు నాకు బయలుపరిచిన మాట మీకు చెప్తున్నాను, ఆ 7 బలిసినావులు నదిలో నుండి వచ్చినది దేనికి సాదృశ్యం అంటే రానున్న 7 సంవత్సరాల్లో మన దేశంలో విస్తారంగా మీరు ఏదేసినా పండైపోతుంది. అయితే ఆ పంటను జాగ్రత్తగా మీరు సేద్యం చేయగలిగితే ఆ తర్వాత ఇంకొక 7 సంవత్సరాలు ఎప్పుడూ లేనంత భయంకరమైన కరువు రాబోతుంది. ఆ రాబోతున్న కరువు నుండి మన దేశాన్ని మనం కాపాడుకోగలం. ఇది రాజా దీని అర్థం. సింహాసనం మీద నుండి లేచాడు రాజు. రాజు లేచి ఆ కిరీటం తీసి యోసేపు నెత్తిమే పెట్టాడు. రాజవస్త్రాలు తీసి యోసేపు మీద రాజవస్త్రాలు వేశాడు. ఉంగరం తీసి రాజు ఆ యోసేపు చేతికి తొడిగాడు. సింహాసనం మీద కూర్చోబెట్టి ఈరోజు నుండి మన దేశానికి రాజు ఈ యోసేపు అంటున్నాడు. చూడండి, పరాయి దేశం నుండి ఒక బానిసగా వచ్చాడు, జైలులో భయంకరమైన నేరారోపణ చేయబడి ఆ జైల్లో భయంకరమైన పరిస్థితులు ఉన్నాడు. ఇప్పుడు ఆ జైలు గోడల మధ్య నన్ను తీసుకొని వచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఇది ఎంత అద్భుతమైన విషయం. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి యోసేపు లైఫ్లో అంటే మనం ఒకటే మనం తెలుసుకోవాలి, యెహోవా అతని మీద కనికర పడుట వలన. ఈరోజు ఈ టెలివిజన్ ద్వారా ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదర సహోదరులకి ప్రభు పేరట దైవజనుడుగా నేను చెప్పే మాట ఏంటంటే, మీ మీద మనుషులకు కనికరం రావడం వల్ల ఉపయోగం లేదు. దేవుడు మీ మీద కనికర పడితే మీ పరిస్థితులన్నీ ఇలా మారిపోతాయండి. మీ శత్రువుల మధ్య కూడా మీరు హెచ్చించబడతారండి. దేవుడు కనికర పడితే ఏం జరిగిద్దో మూడో విషయం మీకు చెప్పబోతున్నానండి. బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలిస్తే అదికాండం 24వ అధ్యాయము, ఈ 24వ అధ్యాయంలో 26వ వచనం మీకోసం నేను చదువుతున్నాను. చూడండి, అబ్రహాము అను నా యజమానుని దేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక, ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు. దేవుని కృప అబ్రహాము మీద ఉన్నది కారణాన ఇప్పుడు ఏం జరిగిందో 56వ వచనం మనం చూస్తే, యెహోవా నా ప్రయాణమును సఫలము చేసెను. చాలా చాలా ప్రయత్నాల మీద మీరు ప్రయాణాలు చేస్తున్నారు కదా, మీ ప్రయాణాలు సఫలం అవ్వాలంటే మీ మీద దేవుని కృప ఉండాలి. మీ కుటుంబాలు బహుగా ఆశీర్వదించబడునుగాక, మీ ప్రయత్నాలు ఫలించునుగాక, మీ ప్రయాణాలు సఫలమగునుగాక. ఈ మాటలు వింటున్న మీ కుటుంబాలను దేవుడు ఈ కృపతో తృప్తిపరచునుగాక. లూకా శుభవార్త మొదటి అధ్యాయం నేను మీకోసం చదువుతున్నాను, 28వ వచనం. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాలా, అంటే దేవుని కృపకు ప్రాప్తురాలా, నీకు శుభం, ప్రభు నీకు తోడై ఉన్నాడు అని చెప్పాను. అంటే దేవుని కృప ఈమెకి తోడుంది, ప్రభు తోడున్నాడు. ఇంకా అంటున్నాడు, అన్ని తరాల వాళ్ళు, ఇది మొదలుకొని అన్ని తరాల వాళ్ళు నన్ను ధన్యురాలు అందరూ. నిజంగా ఆ రోజు మొదలుకొని ఎప్పటి వరకు కూడా ఇంకా ఎన్ని తరాలు ఉంటాయి, అన్ని తరాలు భూమి ఉన్నంత వరకు ఆఖరి వ్యక్తి వరకు మరియా అంటే ధన్యురాలు అంటారు. కారణం అప్పటి నుండి ఇప్పటి వరకు అందరూ ఆమెను ధన్యురాలు, అబ్బా అదృష్టవంతురాలండి అంటానికి కారణం ఏంటో చెప్పన, ఆమె దేవుని దృష్టిలో కృప పొందింది. ఆ కృప వల్లే ఆమె అదృష్టవంతురాలైంది. ఈరోజు మీరు కృప పొందితే మీ లైఫ్ కూడా అదృష్టవంతంగా మారిపోతుంది కదా. ఏమంటే అక్కడ ఇంకొక మాట, ఎలిజబెత్ ఒక మాట అంటుంది చూడండి 42వ వచనంలో, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, స్త్రీలందరిలో ఆశీర్వదించబడిన దానవు నువ్వేనమ్మా. ఎంతమంది స్త్రీలు ఉంటే అంతమందిలో నువ్వు ఒక్కదాని ఆశీర్వదించబడ్డావు. ఎంత ఆశీర్వాదం, అందరిలోకెల్లా అందరి స్త్రీలోకెల్లా ఆమె ఆశీర్వదించబడింది. ఈరోజు ఈ మాటలు వింటున్న మీరు దేవుని వలన కృప పొందుదురుగాక. ఆ కృప మిమ్మల్ని
అదృష్టవంతులుగా చేయునుగాక. ఆ కృప స్త్రీలందరిలో మిమ్మల్ని ఆశీర్వదించబడే స్త్రీగా మార్చునుగాక. నిజంగా ఇది కావాలంటే మీరు అడగండి, పొద్దున్నే ఆయన కృపను కొనియాడండి, పొద్దున్నే ఆయన కృపను కొనియాడండి, చేతులెత్తి ఆయన అడగండి, ఈరోజు ఉదయమే నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచు. నిజంగా అలా అడగటం వల్ల ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో ఒక్కొక్కటి మనం తెలుసుకుంటున్నాం. ఇంకొక మాట నేను జస్ట్ అలా నేను టచ్ చేసి నేను ముగించాలని నేను ఆశపడుతున్నాను. ఒకసారి యెషయా గ్రంథం 55వ అధ్యాయము ఒక్కసారి చూద్దాం. చూడండి, యెషయా గ్రంథం 55వ అధ్యాయము 3వ వచనం మనం చూస్తే 4వ లైన్ చదువుతున్నాను. దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. ఈరోజు దేవుడు వాగ్దానంతో మాట్లాడుతున్నాడు. దావీదుకు ఎలాంటి శాశ్వతమైన కృపను చూపానో ఈ టీవీ వీక్షిస్తున్న మీకును అలాంటి కృప చూపిస్తాను అంటున్నాడు. నిజంగా దావీదు పొందిన కృపను గురించి వాళ్ళ అబ్బాయిని అడుగుదాం. వాళ్ళ అబ్బాయి పేరు సొలొమోను, మీకు తెలుసు కదా. సొలొమోను అడిగాం. అడిగితే సొలొమోను ఏమంటాడో దావీదు పొందిన కృపను గురించి. ఒక్కసారి మనం రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనంలో సొలొమోను ఇలాగూ మనవి చేశాను. నీ దాసుడును నా తండ్రి అయిన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనస్సు గలవాడే ప్రవర్తించను గనక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షమగపరిచి. ఎంత కటాక్షం? పరిపూర్ణమైన కంప్లీట్ కటాక్షం దేవుడు దావీదు మీద కనపరిచాడంట. అంత మాత్రమే కాదు, ఈ దినమును ఉన్నట్లు అతని సింహాసనం మీద అతని కుమారుని కూర్చుండబెట్టి అతని అందు మహాకృపను చూపావు. ఎంత కృప? మహాకృప, మామూలు కాదు, మహాకృపను చూపావు. అది కూడా ఎంతకాలం ఇచ్చాడు? శాశ్వత కాలం దావీదుకు కృప చూపాడు. ఈరోజు ఈ టెలివిజన్ దీవెన ఛానల్ చూస్తున్న మీ కుటుంబాలు మీ జీవితాలకు దేవుడిస్తున్న వాగ్దానంతో కూడిన మాట ఏంటో చెప్పన. శాశ్వతమైన కృప దావీదుకు అప్పుడు ఎలా చూపించానో మీకును అలాంటి శాశ్వత కృపను నేను చూపించబోతున్నాను అంటున్నాడు. అయితే అలా కృప చూపించాలంటే మోషే అడిగినట్లు, దావీదు అడిగినట్లు ప్రతిరోజు ఆయన పాదాల దగ్గర మోకరెళ్ళి, అయ్యా నీ కృప మాకు కావాలయ్యా, ఆ కృపతో మమ్మల్ని తృప్తిపరచవా అని మనం ఎందుకు అడగకూడదు? నిజంగా దేవుని కృప వలన ఇంత బాగుంటుంది. దావీదు పొందిన కృప మీరు పొందుదురుగా. ఏమంటే ఇంతకీ దావీదు కృప పొందటం వల్ల ఏం జరిగింది? మీకు ఒకటి రెండు మాటలు నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ఏంటంటే, ఒక్క దావీదును ఎవరేం చేయలేకపోయారు. దావీదుకి ఏ హాని కలగలేదు. ఆ చంపుదాం అనుకున్న సౌలు ఫ్యామిలీ అంతా చచ్చిపోయారు, కానీ దావీదుకి ఏ కీడు జరగలేదు. కాక ఆ దేశాన్ని పరిపాలించే రాజు అయిపోయాడు కొలది కాలంలోనే. ఒక్కసారి మనం పరిశీలిస్తే దావీదును చంపటానికి ఎంత పన్నాగాలు పన్నినా ఎవడ తరం కాలేదు. కారణం, దావీదు మీద అలాంటి శాశ్వతమైన కృప ఉందండి. ఆ కృపను బట్టే దావీదు పెద్ద రాజు, దేశమంతా ఏకమైన దావీదు నేను చేయలేకపోయారు. ఈ టీవీ వీక్షిస్తున్న మీరు కూడా దేనికి భయపడద్దు, మొత్తం ఏకమైన మిమ్మల్ని ఇంచు కదిలించలేరు, మీకే హాని చేయలేరు, మీకే అపాయం మీ గుడారాన్ని సమీపించదు. ఎందుకంటే మన దేవుని కాపుదల మనకు ఉంటుందండి. అంత మాత్రమే కాదు, కాపుదలే కాదు, ఈ అదే దేశంలో వెలివేయబడినట్టు హీనంగా ఉన్నాడు. అన్నలందరినేమో ఆర్మీలో పెట్టాడండి వాళ్ళ నాన్నగారు ఎస్ఐ గారు, కానీ ఈ దావీదును మాత్రం ఆర్మీలో కాదు గొర్రెల కాపరిగా పెట్టాడు. అయ్యి గొర్రెలు కాసరా నీకెందుకురా అంటే అంత హీనపరచబడినవాడు. ఏ దేశములైతే హీనుడిగా జీవించాడో అదే దేశాన్ని పరిపాలించే ఘనునిగా దేవుడు హెచ్చించాడు. ఎందుకంటే దావీదుకు దేవుడు చూపించిన కృప మహాకృప. దావీదు పట్ల దేవుని కటాక్షం పరిపూర్ణ కటాక్షం. దావీదుకు దేవుడు శాశ్వతమైన కృప చూపించాడు. ఈరోజు అన్నాడు దావీదుకు చూపిన శాశ్వత కృప ఈ దీవెన ఛానల్ వీక్షిస్తున్న మీకు నేను చూపిస్తానంటున్నాడు. కనుక ఇట్టి కృపను దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఇప్పుడు చాలా సంగతులు మనం తెలుసుకున్నాం. దేవుని కృపను గురించి మనం ఎందుకు స్తుతించాలి, దేవుని కృప కావాలని మనం ఎందుకు ప్రార్థించాలంటే, దేవుని కృప ఒక కుటుంబం పొందితే, ఒక వ్యక్తి పొందితే ప్రపంచమంతా ఏమైనా సరే ఆ కుటుంబం మీదకే కీడు రాదు, ఆ కుటుంబ సభ్యులంతా కాపాడబడతారు. ఉదాహరణ, దేవుని కృప పొందిన నవహు, దేవుని కృప పొందిన లోతు, వాళ్ళు ఎలా కాపాడబడ్డారో మీరు విన్నారు. ఈరోజు మీరు కాపాడబడాలంటే దేవుని కృప కావాలని అడగండి. రెండవదిగా, దేవుని కృప పొందితే ఏం జరుగుతుంది? ఒక యోసేపు దేవుని కృప పొందాడు. దేవుని కృపను పొందబట్టి యోసేపు మీద జైలు అధికారికి ముందు దయ కలిగేటట్టు చేశాడు, తర్వాత రాజుకు దయ కలిగేటట్టు చేశాడు, జైల్లో ఖైదీగా ఉండాల్సిన బాస్ అయ్యాడు, అలాగే ఆ జైల్లో ఒక బానిసగా లేకపోతే ఆ దేశానికి ఒక బానిసగా వెళ్ళిన వాడు అదే దేశానికి రాజు అయ్యేటట్టు చేశాడు. కారణం, దేవుని కనికరం ఒక వ్యక్తి స్థితిగతులని అలా మార్చేస్తుంది. మూడు, అబ్రహాముని గురించి మనం తెలుసుకున్నాం. అబ్రహాము దేవుని కృపను పొందాడు. దేవుని కృపను పొందబట్టి అబ్రహాము ప్రయత్నాలు, అబ్రహాము ప్రయాణాలు సఫలమవుతున్నాయి. అంత మాత్రమే కాదు, అబ్రహాము అత్యధికంగా అన్ని విషయాల్లో ఆశీర్వదించబడ్డాడు. గొప్పవాడైపోయాడు అబ్రహాము అన్ని విషయాల్లో.
అంత ఆశీర్వాదం అబ్రహాం పొందినంత ఆశీర్వాదం ఎవరు పొందలేదు. కారణం అబ్రహాం దేవుని దృష్టిలో కృప పొందాడు. అలాగే మనం మరియను గురించి తెలుసుకున్నాం, స్త్రీలందరిలోకెల్లా ఆమె ఆశీర్వదించబడిన వ్యక్తి. అంత మాత్రమే కాదు, అన్ని తరాల వాళ్ళు ఆమెను ధన్యురాలు అంటున్నారు. కారణం ఆమె దేవుని వలన కృప పొందింది. ఇలా చెబుతూ వెళితే ఈరోజు వీళ్ళందరూ పొందిన కృప, దావీదు పొందిన కృప, అలాంటి శాశ్వతమైన కృపను మనకు చూపిస్తానంటున్నాడు. ఆ కృప కావాలా మీకు? ఆ కృప మీరు పొందాలనుకుంటున్నారా? అయితే దేవుని పాదాల దగ్గర అయ్యా నాకు ఆ కృప కావాలని మరి ఎందుకు అడగకూడదు, అయ్యా నాకు నీ కృపను అనుగ్రహించని ఎందుకు అడగకూడదు? దేవుని పాదాల దగ్గర మనం మోకరెళదాం. ఆయన సన్నిధిలో కన్నులు మూసుకొని ప్రభా నీ కృప మాకు కావాలి, నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచు అని మనందరము చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల యేసు రాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా ఈ టెలివిజన్ వీక్షిస్తున్న ప్రతి వ్యక్తి ఈరోజు కన్నులు మూసుకొని చేతులెత్తి మాకు నీ కృప కావాలయ్యా అని టెలివిజన్ ముందు ప్రార్థిస్తూ ఉండగా ప్రభా ఈ కృప కావాలని కోరుకుంటున్న ప్రతి కుటుంబానికి సమృద్ధి అని మీ కృప దాయిచ్చేయమని మీ దాసునిగా వీరి తరపున బ్రతిమాలుకుంటున్నాను తండ్రి. ఈ ప్రతి కుటుంబం నీ కృప పొందునుగాక, నీ కృప వీరి కుటుంబాలను కాపాడునుగాక, నీ కృప వీరు చేస్తున్న ప్రయత్నాలను సఫలపరచునుగాక, నీ కృప వీరిని హెచ్చించునుగాక, నీ కృప వీరిని అన్ని రీతుల్లో ఆశీర్వదించునుగాక, నీ కృప వీరిని ధన్యులుగా మార్చునుగాక. నీ ప్రత్యేకమైన కృపను అనుగ్రహించండి. దావీదుకు చూపిన శాశ్వతమైన కృపను చూపుతానన్నారు. అట్టి శాశ్వతమైన కృపను ఈ దీవెన ఛానల్ వీక్షిస్తున్న వారందరి కుటుంబాల మీద మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం చండి. ఈ దీవెన ఛానల్ నడిపిస్తున్న ప్రభు నిరంజన్ బాబు కుటుంబం మీద, అలాగే స్టాఫ్ అందరి మీద మీ దీవెన ప్రభా మీ కృపను కృమరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అన్ని రంగాల్లో వీరు అభివృద్ధి పొందినట్లు, శాటిలైట్ ఛానల్ అతి త్వరలో వీరు లాంచ్ చేయగలిగినట్లు మీరు కృప చూపించండి ప్రభా. మీరు కృప చూపిస్తే ప్రభా ఇంతవరకు ఏం జరుగుతావో విన్నాం తండ్రి. ప్రభా ఈ రోజున అనేక కుటుంబాలు దీవించబడాలని ఈ దీవెన ఛానల్ వారు చేస్తున్న ఈ ప్రయత్నం ద్వారా ఈ దీవెన ఛానల్ వారికి నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. అధినేతకు నీ కృప దయచేయండి, వారి కుటుంబానికి స్టాఫ్కు ప్రభా నీ కృప దయచేయండి. గత 2 సంవత్సరాలు సక్సెస్ఫుల్గా ప్రభా కంప్లీట్ చేసుకొని 3వ సంవత్సరంలో అడుగు పెట్టడానికి కృప చూపించారు, మీకు కృతజ్ఞతలు. ఈ సంవత్సరం మరి హెచ్చైన మీ కృపను చూపించి ఈ సంవత్సరం ఇంకా అన్ని రీతుల్లో వర్ధిల్ల చేసి ప్రభా వీరు శాఖోపశాఖలుగా విస్తరించున్నట్లు అభివృద్ధి పొందినట్లుగా నీ ప్రత్యేకమైన కృపను ఈ దీవెన టెలివిజన్ని ప్రభా మీద ఉంచమని ప్రార్థిస్తున్నాం. దీవెన టెలివిజన్ వీక్షిస్తున్న వీక్షకులందరి పైన వారి కుటుంబాల పైన ఉంచమని మిమ్మల్ని వేడుకుంటున్నాం తండ్రి. మా ప్రార్థన వినినందుకు ఈ ప్రార్థనకు తగిన ప్రతిఫలం మీరు అనుగ్రహిస్తున్నందుకు కోట్ల కొలదిగా కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తూ నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం పరలోకు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. ఈ దీవెన ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మా శుభములు, హృదయపూర్వక వందనాలు. ఈ సందేశం మీ అందరికీ ఎంతో ఆశీర్వాదకరంగా ఉందని మేము నమ్ముతున్నాం. ఇలాంటి అనేక సందేశాలు మీరు వినగోరితే, మీరు ఏ మందిరానికి వెళ్ళని వారైతే మా మందిరానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మీరు మీ కుటుంబాలు వచ్చి ఇలాంటి అనేకమైన సందేశాలు వింటూ దైవికమైన ఆశీర్వాదాలు పొందాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మా ఆరాధన సమయాలు, మా ఆరాధన స్థలాలు ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు చిటినగర్ కలరా హాస్పిటల్ దగ్గర అప్పికట్ల జోసఫ్ గారు మార్తమ్మ గారి స్కూల్ ఆవరణలో జరుగుతుంది. మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. అలాగే 10 గంటల నుండి 1 గంట వరకు ప్రతి ఆదివారం కృష్ణలంకలో ఫైర్ స్టేషన్ డౌన్ లోపలికి వెళితే పెద్దవారి వీధి అని ఉంది, ఆ వీధిలో బెతెస్తా మందిరంలో ఆరాధన జరుగుతుంది. ఏ మందిరానికి వెళ్ళిన వాళ్ళు తప్పనిసరిగా పాల్గొవలసిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మా 3వ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు పటమట డొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు సందులో, వీరాంజనేయ షాప్ ఎదురు సందులో గల బెతెస్తా మందిరంలో జరుగుతుంది. ఈ ఆరాధనకి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఇవి ఈ ఆరాధన వేళలు. అయితే ఇవి మాత్రమే కాకుండా ప్రతి మంగళవారం చిటినగర్లో సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు అక్కడ ఉపవాస ప్రార్థన జరుగుతుంది. అలాగే ప్రతి శుక్రవారం పటమటలో ఉపవాస ప్రార్థన సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు జరుగుతుంది. అలాగే ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంటల వరకు కృష్ణలంక మందిరంలో ఉపవాస ప్రార్థన జరుగుతుంది. మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం.
దేవుడు చేస్తున్న అద్భుత స్వస్థతలు విడుదల మీరు పొందటానికి ఆ శక్తితో రావాల్సిందిగా ప్రభువైన మీ అందరికీ మనవి చేస్తున్నాం. ఈ మంచి అవకాశాన్ని అల్పుడైన నాకు అనుగ్రహించిన దీవెన ఛానల్ వారికి, అలాగే ఈ దీవెన ఛానల్ నడిపిస్తున్న బాబు నిరంజన్ బాబుకు, వారి కుటుంబానికి నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మనందరినీ ఈ ఛానల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.